ఇంకా అభ్యంతరం ఏంటని అడుగుతున్నారా? చిచి, దరిద్రం కొడు సంబంధం ఎలా ఒప్పుకోగలుగుతున్నారండి? అసలు మీరు తండ్రేనా? తండ్రిని కాబట్టి ఒప్పుకున్నాను. అంటే ఆల్రెడీ తండ్రి అయిన మనిషిని అల్లుడిగా ఒప్పుకున్నారన్నమాట? చూడమ్మా, నువ్వు ఎక్కడో ఉన్న అమెరికా సంబంధాల గురించి ఎంక్వైరీ చేసి తెలుసుకున్నావే గాని ఇంట్లో ఉన్న నీ కూతురు మనసులో ఏముందో తెలుసుకోలేకపోయావు. మావి గారు, ఈ విషయంలో మీరేం మాట్లాడద్దు. ఎంతైనా మీరు మీ కొడుకు ఒక్కటే. అదే ఆ శ్రీనివాసాచార్యులు గారికి ఒక కూతురు ఉండుంటే ఇలా రెండు పెళ్లి వాడికి ఇచ్చి చేస్తుండేవారా? అఖిలా, అసలు ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడుతున్నాను. మన అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ పెళ్లి తనకు సమర్థమే అని చెప్పింది. మా ఇంట్లో వాళ్ళు ఇష్ట ఇష్టాలతో ప్రమేయం లేదని కూడా చెప్పింది. వాళ్ళు పెద్ద మనుషులు, మర్యాదస్తులు గనక వెంటనే ఒప్పేసుకోకుండా నన్ను కూడా సంప్రదించారు. మన అమ్మాయిని అడిగితే నిజమేనంది. ఈ కథలో నేను ఎక్కడా లేను, చచ్చిపోయాను అంతేగా. మనం బతికున్నాం గనకే దాని ఇష్ట ప్రకారం పెళ్లి చేయడం మంచిది. అది చిన్నపిల్లండి, దానికి నచ్చ చెప్పాల్సింది పోయి పెళ్లి చేస్తానంటారేంటి? అది చిన్నపిల్ల కాదు, షీజ్ అ మేజర్. డూ యూ నో దాట్? ఏంటి మీరు మీదకి వస్తున్నారు, కొడతారా? పెళ్లి అయ్యాక ఎప్పుడైనా కొట్టానా? లేదు. ఇంకెక్కువ మాట్లాడితే అదే చేయాల్సి వస్తుంది. మరి నువ్వు కిష్ట అయ్యవైనప్పుడు నేను కావద్దా? ఒరే ఒరే ఆగరా, నేను ఆగనంటే ఆగను. మీ అమ్మ ఇగో అమ్మా. ఇంకా పట్టింపులు ఏమిటే? లక్షణంగా అమ్మాయిని ఆశీర్వదించక ఎవరైనా అక్షింతలు ఇస్తేగా. ఇవిగో నమ్మ అక్షింతలు. చూడగిలా, నీ కూతుర్ని నా తోబుట్టులా చూసుకుంటాను, నీకేం దిగులు అక్కర్లేదు. త్వరగా వెళ్ళు. అయినా వాళ్ళ తలుపులు తెరక ముందే వచ్చేసి అంత మంచి పిల్ల అనిపించుకోకర్లా. ఆ టేప్ రికార్డ్ ఎందుకు చేతి మాత? కొంచెం ప్రాబ్లం వచ్చింది, రిపేర్ చేయించాలి. సైకిల్ పార్క్ చేసి వెళ్ళిపోయా. అంటే నేను నడిచి వెళ్ళాలా? లేడీస్ సైకిల్. నేను జెంట్స్. చిన్న 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 నీడబ్బా. రెండిట్లో ఉండేది ఒకటే మ్యాటర్ కదా. మన మనసులో అంటే ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమానం తనౌ సత్పట్. ఇవాళ చైర్మన్ గారు వస్తారు, అందరూ అలర్ట్ గా ఉండాలని చెప్పానా? ఆఫీస్ టైం లో డాన్స్ ఏమిటి? సారీ సార్, ఆయన చూడు చాలా అలర్ట్ గా ఉంటాను. రావడం అయిపోయింది, నన్ను చడామడా వాయించేయడం అయిపోయింది, ఇక మిగిలింది నా ఉద్యోగం ఊడిపోవడమే. సో సారీ సార్. సారీ లేదు, పూరి లేదు. నాకిద్దరు భార్యలు, ఆరుగురు ఆడ సంతానం. ఈ ఉద్యోగం పోతే ముస్తెత్తుకు బతకాలి. రిజిగ్నేషన్ లెటర్ ఇస్తావో డిస్మిసల్ ఆర్డర్ తీసుకుంటావో. ఆయన అంత గట్టిగా కరుస్తుంటే అసలు విషయం ఏంటో చెప్పవే. అనాథాశ్రమం, కుక్కు పచ్చలారని పిల్లలు. ఇలాంటి ఆక్రందల్లో ఆర్తనాదాలు తప్ప ఒక లాలి వినిపించదు, ఒక జోల వినిపించదు. తుడుచుకోండి, ఆ పసికందుల్ని చీకటి గదుల్లో తలుచుకుంటే నా నరాలు పట్టు తప్పిపోతున్నాయి సార్. కూర్చోండి. కూర్చోండి సార్. అనాథాశ్రమం మెరుగుపరచాలని బెనిఫిట్ షో కోసం ఈ చిరంజీవి సౌభాగ్యవతి నడుం కట్టి ముందుకొచ్చింది. తనుండేది ఒకే ఒక్క గది. స్థలాభావం చేత మనది విశాల ప్రాంగణం కదా అని రిహార్సల్స్ చేసుకుంటుంది. తను చేసిన తప్పే, డిస్మిస్ చేసేయండు. చెయ్యదు. ఇంత మహత్తర కార్యక్రమం శుభప్రదం కావాలని కోరుకుంటూ నేను 500 రూపాయలు ఇస్తున్నాను. శుభం. భగవాన్, నిన్ను నేను రావడం కొంచెం ఆలస్యం అయితే ఏమైపోయేది? ఇంత బ్రహ్మాండమైన యాక్టింగ్ చూసే అవకాశం పోయేది. నువ్వు ఎస్పీ బాలుగారు లాగా మంచి సింగర్ వే కాదు, మంచి ఆర్టిస్ట్ వే అయిపోతావు. గొప్ప పేరు వచ్చేస్తుంది, అప్పుడు నేను నా పేరు మార్చేసుకుంటా. ఏమని మార్చుకుంటా? సావిత్రి గారని. ఎందుకో? బాలుగారి భార్య పేరు సావిత్రిగా. భోజనం రెడీ. ఓహో, ఇవాళ నీ చేతి వంట కాబోలు. ఏ రాగంలో చేసావు తల్లి? హిందోళంలోనా అఠానలోనా? రాగమాలికలో.
ఇదేంటిది? ఒకవేళ నా వంట అటు ఇటుగా అయితే అప్పుడు మీరు పారిపోకుండా. ఏమిటి ఇవన్నీ? నీ రెండు చేతులతో చేసినవేనా? నాకిప్పుడు రెండు చేతులు కాదుగా, నాలుగు. అత్తరే, చేసావో తెప్పించావో అది వేరే విషయం. గెస్టుల్ని ఎవరినైనా పిలిచావా? ఏమండి, అక్కా బావగారు పిల్లల్ని తీసుకుని కొడైకెనాల్ ఎందుకు వెళ్ళారో తెలుసా? పిల్లలకి సెలవులు ఇచ్చారు గనక. అదొక్కటే కారణం కాదు, ఇంకో కారణం ఏమిటో? మన ఇద్దరిని ఒంటరిగా వదిలేస్తే. ఒంటరిగా వదిలేస్తే? ఫోన్ వచ్చింది. హలో, ఉన్నారండి. సారీ అండి, ఇప్పుడు ఆయన ఇంకో డ్యూయట్ కంపోజింగ్ లో ఉన్నారు, చాలా బిజీగా ఉన్నారు. ఇది కూడా చాలా అర్జెంట్ అండి. ఏంటండి, మీది కూడా డ్యూయట్ అండి? చెప్తానండి. ఎవరు, రాజుగారేనా? వాళ్ళకి అర్జెంట్ గా ఒక పాట చేయాలి పాపం. అన్నయ్య ఊళ్ళో ఉన్నప్పుడే చేద్దాం అనుకుంటే. నిజమే అనుకోండి, వాళ్ళు కూడా అర్జెంట్ అంటున్నారు కాబట్టి, మనం కూడా అదే మూడ్లో ఉన్నాం కాబట్టి. రండి, బ్రహ్మాండమైన పాట వస్తుంది, మీరు చేయగలరు. ఓం సత్య సాయే నమః. ఓం సత్య సాయే నమః. కూర్చోండి సార్. నమస్కారం సార్. నమస్కారం. ఏంటి హుషారుగా ఉన్నా? లేదండి, నేను పాడిన పాట ఒకటి ఇందులో రికార్డ్ అయింది, మీ గిఫ్ట్ గా ఇద్దామని వచ్చాను. చాలా థ్యాంక్స్ అయ్యా. చూడండి మేడం, నువ్వు మొదటగా పాడిన పాట కుడి కన్ను చాలా బాగుందయ్యా. మీ అమ్మగారు ఈ పాటని టేపు అరిగిపోయేలా వింటారనుకో. నువ్వేంటి ఇలా వచ్చావు? నీ పాటలే, నీ పేరు అందరికి తెలియాలని. తెలుపుకో, తీసుకోండి. ఇప్పుడే ఇచ్చారమ్మా. చందు, అమ్మా 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 ఏమండి? అమ్మా సార్, డాక్టర్ డాక్టర్ గారు, డాక్టర్. ఏమైంది చందు, ఏమైంది? నువ్వేం కంగారు పడుకో, నేను చూస్తాగా. ఏమైందయ్యా, ఏమైంది? ఇందాక బాగానే ఉన్నారయ్యా, మీకు నాలుగు మాటలు చెప్పాలని ఆ టేప్ రికార్డర్ లో నా చేత రికార్డ్ కూడా చేయించారు. ఐఎమ్ సారీ చందు. నాన్న చిన్న, మీ నాన్నగారు ఎప్పుడు అంటూ ఉండేవారు, ఏదో ఒక రోజు నేను రాసిన పాటలు చిన్న పాడి వాటికి సార్థకత తెస్తాడు, అవి వింటూ నన్ను గుర్తుకు తెచ్చుకోవచ్చు అని. అలాగే నీ పాట వింటుంటే మీ నాన్నగారు పదే పదే గుర్తుకొచ్చారు. ఈ ఆయన గారికి దూరంగా ఉండలేనేమో నన్న భయం పట్టుకుంది నాన్న. అలా నువ్వు కంట తడి పెడితే మా ఇద్దరి ఆత్మలకి శాంతి ఉండదు. బిడ్డ పేగు తెంచుకుని పుడుతూనే రోదిస్తూ అందరినీ పలకరిస్తాడు, కానీ నువ్వు పుట్టగానే నీ ఏడుపు కిరకిరా నవ్వుతున్నట్టు అనిపించిందని మీ బామ్మ మురిసిపోయింది. ఆ చిరునవ్వు చెరగనివ్వకే అపజయాన్ని నవ్వుతూ ఎదిరించు, ఆశయాన్ని నవ్వుతూ జయించు. చివరి మాట, నా చావు ఎప్పుడొచ్చినా అదే నవ్వుతూనే ఒప్పేసుకో. ఏది నవ్వు, నవ్వు నాన్న, నవ్వు రా వేదవా. నువ్వు నేను అడిగిన డబ్బు తీసుకొచ్చిస్తేనే ఈ ఇంట్లో నీకు పుట్టగతులు. డబ్బులు ఏమని బ్యాంకులో మోసేస్తుంటే నేనే ఎక్కడ తెచ్చేదే? తలుపు దేవే, ఇలాగే ఇక్కడ అరుస్తుంటే ముష్టి పిచ్చి కుక్కలు పైన పడుతుంటేస్తాయా? అలా జరిగితే మంచిదే, నా చేతుల్లో కాకుండా పిచ్చి కుక్కల చేతుల్లో చేస్తావు. అవ్వా అవ్వా, పెదవ లక్ష రూపాయల కోసం
మంగళసూత్రం తెచ్చుకుని ముండమంతటే అంత కర్మ నాకేం పట్ల. తీసుకో నీ బోడి మంగళసూత్రం, బయటే చావు. ఏంటి చెప్పునే కాలు కింద ఉంచుకోలేనాడివి, నీ పెళ్ళాన్నే ఉంచుకుంటావయ్యా. అప్పుడు చెప్ప. అది ఉంచుకుంది కాదురా నా పెళ్ళం. ఏమయ్యా వస్తున్నా? ఏంటి కాంప్రమైజ్ అయ్యావా? లేదు, నువ్వు మగాడి అనిపించుకోవాలనుకుంటే ఆ డబ్బు తెచ్చి నా చేతిలో పెట్టు, అప్పుడు నా మెడ ఖాళీగా ఉంటే ఆ మంగళసూత్రం మళ్ళీ కట్టు అంతే. ఆమె మెళ్ళో కొత్త మంగళసూత్రం వచ్చేలోపు మీకు డబ్బు వచ్చే ఉపాయం చెప్పనా? మరి ఎప్పటిదాకా చెప్పలేదు. అప్పో లక్షలు ఖరీచేసే చూన్లు శ్రీరంగం బ్రదర్స్ దగ్గర బోల్డ్ ఉంటాయి కదా. చూన్ల పుస్తకాలని మెయింటైన్ చేసేది నేను, నాకే చెప్తా. మరి ఇంకే మెల్లగా అక్కడి నుంచి మాయం చేయండి. మన దగ్గర క్యాసెట్ కంపెనీ వాడు ఉన్నాడు, మంచి ధర కమ్ముదాం, ఆ తర్వాత చరిసగం పంచుకుందాం. మంగళసూత్రం మీద ఒట్టు. అయితే ఓకే. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ కమ్ ఇన్. ఓ నరసరెడ్డి గారు మీరా? ఏమిటి సంగతి? ఇతను తాగి రోడ్డు మీద న్యూసెన్స్ చేస్తుంటే మా వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. మీ మనిషి కదా, ఏం చేయాలో తెలియక మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఎవరి మనిషి అయినా తప్పు చేసినప్పుడు మీ డ్యూటీ మీరు చేయండి, న్యూసెన్స్ కేసు కింద కోసం అవతల పారేయండి. ఓకే సార్, పదవయా. వెళ్దాం, ఫ్యామిలీ మ్యాటర్, ప్లీజ్ మీరు పదండి. తాగారంటే సార్ నా మిస్సెస్ కి హార్ట్ అటాక్ వచ్చి ప్రెగ్నెంట్ అయిపోయింది. నోరు మొయ్, మందు తాగి తాగి నీ నోరు చెత్తకుప్ప అయిపోయింది. నీకు ఈ జన్మలో బుద్ధి రాదు. ఇన్నాళ్ళు మా దగ్గర పనిచేసినందుకు ఇది తీసుకో, ఇంకేం మాట్లాడదు. బ్రహ్మ గురుదర్శనం గురుదేవ క్షమించండి గురుజీ, చూళ్ళు పుస్తకాలు చూళ్ళు. నారాయణ నారాయణ నారాయణ. ఏంటి ఇవాళ ఎంత ఆయాసంగా కనిపిస్తున్నావు? నాకు ఇది భయంగా ఉంది. భయం ఎందుకే, వండరా ఇలా ఉంటే నాకేం కాదు. పద అన్న ఉంటే లేదయ్యా, వెంటనే నీకు మందు పడాల్సిందే. పెద్ద ఆయన మూడు నెలలు మందు వాడమంటే పట్టుమని 10 రోజులు వాడి తగ్గిపోయిందన్నావు. చూడు మళ్ళీ మొదటికి వచ్చింది. పద పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి వెంటనే మందు తీసుకోవాల్సిందే. ఏమిటండి అన్యాయం? ఈ మంగళసూత్రం మీద ఒట్టేసినందుకు శ్రీరంగం వారు చూసి మంచి ధరలకు అమ్మిపెట్టారు కదా, నా వాటా నాకు ఇవ్వడానికి ఏమిటి? ఇదిగో మాట తప్పేవంటే ఈ మంగళసూత్రాన్ని పెళ్ళం మెళ్ళ కట్టేస్తానంటే. అయ్యా ఆయనకి ఇచ్చే వాటా నీకే ఇచ్చేస్తాను. ఏంటయ్యా ఇలా పడిపోయా? ఏం లేదండి, శ్రీరంగం వారి జూన్స్ అమ్మి పెట్టడానికి జూన్స్ కొట్టేసి నువ్వు అమ్మాలనుకుంటున్నావు? వాళ్ళ బయలుదేరిస్తే వాళ్ళ ఎన్ని సంవత్సరాలు పనిచేసి ఇదాలు పాలిచ్చే పొదుగునే కోత తినాలనుకుంటున్నా? క్షమించాల్సింది నేను కాదు పెద్దయ్యా. హలో, ఏ హాస్పిటల్? రంగా. అయిపోయింది బాబుగారు, హాస్పిటల్ తీసుకొచ్చేలోగా దారిలోనే ప్రాణపోయి మేమెంతమంది ఉన్నా ఓదార్పు మాటలు చెప్పగలమే గాని నీకు సంభవించిన ఈ కష్టాన్ని ఎవరం తీర్చలేము. ఈ సమయంలో నీకు మనోధైర్యాన్ని కలిగించమని ఆ భగవంతుని ప్రార్థించడం తప్ప మేమింకేం చేయగలం? మనిషి అంత తర్వాత ఏదో ఒక నాడు పోవాల్సిందే, కానీ నా మావ మీ స్వర సంపద వేరే వాళ్ళ చేతుల్లో పడకుండా తన ప్రాణాలను ముడుపు కట్టాడు. ఎందుకంటే గొప్ప చావు ఎవరికి దక్కుతుంది బాబు? జాతస్య హి ధ్రువో మృత్యు.
రుబన్ జన్ బలా బలా